హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పెంపుకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది ఎవరు ఎంత పెంచడం జరిగింది అనే దానికి సంబంధించి, అలాగే మనకు జూన్ 1వ తేదీన ఎంత పెన్షన్ అనేది రావడం జరుగుతుంది, ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేస్తారన్న దానికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని అంతరికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా, మీరు ఇంకా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ల పెంపుకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ప్రకటించినట్లుగా ఏప్రిల్ నెల నుంచి ఈ యొక్క పెన్షన్ల పెంపును 4000 రూపాయలుగా అయితే మరొకసారి అయితే తెలియజేయడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి 4000 రూపాయల పెన్షన్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని, ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెల అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి 3000 రూపాయలు అనేది అందజేస్తుండగా, ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు సంబంధించి అదనంగా 1000 రూపాయలను జూలై 1వ తేదీన 3000 రూపాయలు అందజేయడంతో పాటు జూలై నెలకు సంబంధించిన పెన్షన్ టోటల్ గా 7000 రూపాయలు అందజేస్తామని, 4000 రూపాయల పెన్షన్ గత నెల నుంచి పెంచినట్లు తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ 4000 రూపాయల పెన్షన్, అంటే ప్రస్తుతం ఏదైతే పెన్షన్ అనేది 3000 రూపాయలు అందజేస్తున్నారో దీన్ని ఏకంగా 6000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. 6000 రూపాయలు పెంచిన ఈ యొక్క పెన్షన్ జూలై 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు, అలాగే ఎవరికైనా సరే కాళ్ళు అనేది లేకపోయినా లేదా చేతులు అంగవైకల్యం కనుక కలిగి ఉన్నట్లయితే, అంటే చేతులు అనేది లేకపోయినా కాళ్ళు అనేది లేకపోయినా లేదా పూర్తిగా మంచానికే పరిమితం అనేది అయి ఉండి మంచం మీద ఉండి లేనివైన పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల 15000 రూపాయలు చొప్పున వారికి పెన్షన్ అనేది అందజేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజున అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అంగళ్ళలో అనంతపురం నగరంలో ఆదివారం రోజు నిర్వహించిన బహిరంగ సభలో ఈ యొక్క పెన్షన్ల పెంపుకు అయితే మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ల పెంపుకు సంబంధించి తాజాగా కూడా ఒక మేనిఫెస్టోలు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం 3000 రూపాయల పెన్షన్ కేవలం 500 మాత్రమే పెంచుతున్నట్లు, 2028లో 250 రూపాయలు, అలాగే 2029లో మరొక 250 రూపాయలు అనేది పెంచి 3500 అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే గతంలో కూడా 2000 రూపాయల పెన్షన్ పెంచింది తెలుగుదేశం పార్టీ అని, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 3000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలకు ప్రతి విడతలో 250 రూపాయలు అనేది పెంచి ప్రస్తుతం 3000 రూపాయలు అందజేస్తున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరైతే బీసీలు ఉన్నారో అటువంటి వారందరికీ 50 సంవత్సరాలకి 4000 రూపాయల పెన్షన్ కూడా అందజేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఇకపోతే జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే, ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం మనకు ఈ యొక్క మే నెలకు సంబంధించి పెన్షన్ల పెంపు అనేది బ్యాంక్ ఖాతాకు ఏ విధంగా అయితే వేశారో అదే తరహాలో జూన్ నెలలో కూడా ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేసేదానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ప్రస్తుతానికి మనకు ఈ నెల 13వ తేదీతో ఈ యొక్క ఎలక్షన్ అనేది పూర్తయినది అవుతుంది కాబట్టి వచ్చే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీలో ఏదైనా సరే మార్పులు చేర్పులు ఉండేదానికి అవకాశం అయితే ఉంది. మనకు దీనికి సంబంధించిన కౌంటింగ్ అనేది జూన్ 4వ తేదీతో పూర్తయినది అవుతుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జూన్ 4వ తేదీ తర్వాత పంపిణీ అనేది ఇంటి వద్దకే పంపిణీ చేస్తారా లేకపోతే జూన్ 1వ తేదీన బ్యాంక్ అకౌంట్ కి వేస్తారనే దానికి సంబంధించి మనకు ఈ నెల చివరిలో ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అప్డేట్ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి లబ్ధిదారుడికి 4000 రూపాయల పెన్షన్, అలాగే దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్, ఎవరైతే కాళ్ళు చేతులు లేకుండా మంచానికి పరిమితమైన అవయ ఉంటారో అటువంటి వారందరికీ 15000 రూపాయల పెన్షన్ అందజేస్తున్నట్లు, బీసీలకు 50 సంవత్సరాలకి 4000 రూపాయల పెన్షన్ అందజేస్తున్నట్లు అయితే ప్రకటించడం జరిగింది.